గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్ దుకాణాలపై ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. కన్జ్యూమర్ రైట్స్ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని పలు రెస్టారెంట్లపై దాడులు చేసి ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన శిక్షలు తప్పవని కమిషనర్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. కన్జ్యూమర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈస్ట్ వెస్ట్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ ఎన్ పూర్ణచంద్రరావు మంజరి తెలియజేశారు. తనిఖీలలో భాగంగా పట్టణంలో ప్రసన్న విఘ్నేశ్వర సూపర్ మార్కెట్, అక్షయ రెస్టారెంట్ మరియు హర్ద రెస్టారెంట్లను తనిఖీ చేసి హోటల్స్ లో శాంపుల్ సేకరించామని ఆయన అన్నారు. వాటిని ల్యాబ్కు పంపి వాటి రిజల్ట్ తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కువ షాపుల్లో గడువు తీరిన తినుబండారాలను విక్రయిస్తున్నారని తెలియడంతో రామచంద్రపురంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా రెస్టారెంట్లు లైసెన్సులు లేకుండా నడుపుతున్నారని, ఇకపై లైసెన్స్ లేని రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలని తెలియజేశారు. ఈ తనిఖీలో తూర్పు గోదావరి బి శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి అధికారి ఎం శ్రీనివాస్, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఉత్తర్వుల మేరకు, మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, రామచంద్రాపురంలో ఈ ఇన్స్పెక్షన్ క్రమంలో హోటల్ రెస్టారెంట్లు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హరిత రెస్టారెంట్, అక్షయ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి మేము చెప్పినా కానీ ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ ఈ బిర్యానీల్లో, చికెన్లో కలుపుతూనే ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళంతా. కనీసం చిన్న చిన్నాళ్ళు అంటే మేము లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నా అనొచ్చు, కానీ వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు. హరిత రెస్టారెంట్లో చూస్తే బిర్యానీలో కలర్ కలిపారు, పైపెట్టి అన్హైజీనిక్ కండిషన్తో తయారు చేస్తూ ఉన్నారు. కిచెన్ కానివ్వండి, స్టోర్ రూమ్ కానివ్వండి, స్టోర్ రూమ్ సపరేట్ లేదు. డీప్ ఫ్రీజర్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిగిలిపోయిన పదార్థాలన్నీ డీప్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్షయ రెస్టారెంట్ చూస్తే చికెన్ కలర్ కలిపారు, ఏది ఈ గ్రిల్ చికెన్కి నిన్న తయారు చేసుకుని దాన్ని ఫ్రిజ్ చేసి దానికి కలర్ కలిపి ఇవాళ పెడతా ఉన్నారు. దాన్ని ఈ రెండింటి కూడా కలర్లో కలిపిన దాని మీద అనుమానం మీద శాంపిల్ తీయడం జరుగుతుంది. శాంపిల్ ఎనాలిసిస్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. క్రితం సార్ చెప్పినట్టు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దాంట్లో నిల్వ అవసరం లేదు. యాక్చువల్గా ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామని చెప్తున్నారు. కొంత ఉంది, చికెన్ మటన్ ఉంది, ఈ సీ ఫుడ్స్ ఉన్నాయి. సీ ఫుడ్స్ ఏంటంటే, సీ ఫుడ్స్ నిల్వ చేసుకున్నారు కానీ దాని మీద డేట్స్ లేవు. ఎప్పుడు అనేది ఏదైనా సీల్ చేస్తే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఖచ్చితంగా ఉండాలి. లేబుల్ రూల్స్ ప్రకారం ఆ లేబుల్స్ మీద ఏ ఆహార పదార్థాల మీద వాళ్ళు ఇవ్వండి. ఫ్రీజ్డ్ ఐటమ్స్ పెట్టే ఉన్నారు. మేము మ్యారినేట్ చేసుకుని ఒక రోజు అంటున్నారు, ఒక రోజు 4 రోజులు అయిందో అర్థం కావట్లేదు. వాళ్ళు డేట్ కూడా మెన్షన్ చేయట్లేదు. యాక్చువల్గా ఇక్కడ అంగన్వాడీ గుడ్ ఐడెంటిఫై అయింది, అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఎవరి దగ్గర కొన్నారు, ఏ అంగన్వాడీ సెంటర్ నుంచి వస్తుంది, ఏ ఎగ్ సెంటర్కి వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి కొనుక్కున్నారు అనేది ఎంక్వైరీ చేసి మా కన్సర్న్ ఆఫీసర్కి ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఎంక్వైరీ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ రిపోర్ట్ పెట్టాం. ఈ హోటల్స్ పెట్టిన లైసెన్స్ అప్లై చేసుకోవడం అవకాశం ఏమైనా ఉందండి? ఖచ్చితంగా అండి, వీళ్ళందరికీ లైసెన్స్ తీసుకోమని 15 డేస్ నోటీస్ ఇస్తామండి. ఎవరికైనా ప్రాథమిక దీని ప్రకారం అందరికీ నోటీసులు ఇస్తాం. ఆ 15 రోజుల్లో నోటీస్కి రిప్లై ఇచ్చి లైసెన్స్ తీసుకుంటే లైసెన్స్ ఇస్తాం. లేకపోతే సెక్షన్ 63 ప్రకారం 5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. దానికి మేము ఇమీడియట్గా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.